वेलकम बैक टू अवर चैनल आरके गार्डन टू किचन नीन मो वीडियो तो मे मुकोचा चूस्त कदा उलगड पट्ट आनियन पील्स उलगड पट्ट तो मन को चाला प्रयोजना उपयोग मन प्लांट्स की टेर्रस गार्डन मेंटेन प्रति ओखर की उलगड पट्ट विलवे इधी प्लांट्स के काकुंडा मन जुट्टु ग्रोथ की అండ్ తెల్ల జుట్టును కూడా నల్లగా చేస్తుందండి ఈ ఆనియన్ పీల్స్ నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఆనియన్ పీల్స్ తీసుకున్నాను నేను రెగ్యులర్ గా నా చెట్లకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను కాబట్టి నా దగ్గర ప్రెజెంట్ అయితే ఇంతే ఉండండి ఉల్లిగడ్డ పొట్టు ఒక గుప్పెడు ఉల్లిగడ్డ పొట్టు 1 లీటర్ వాటర్ కి సరిపోతుంది నా దగ్గర ఉన్న ఉల్లిగడ్డ పొట్టుని ఒక డబ్బాలో వేస్తున్నాను చూస్తున్నారు కదా గుప్పెడండి ఒక గుప్పెడు 1 లీటర్ కి సరిపోతుంది वाटर की आनियन पोट्टुलो मन प्लांट्स कावाल्सिन सल्फर पोटाशियम फास्फरस जिंक आयरन आयोडीन विटामिन्स इवन्नी इंदुलो उंटायंडी इला मनम ओक डब्बालो वेसिन तर्वात 1 लीटर वाटर अला पोसुकोवाली पोसिन तर्वात 24 अवर्स अंडी एक्कुव अवसरं लेदु ఇష్టం ఉంటే 2 3 డేస్ అయినా ఉంచొచ్చు నేను అయితే 24 అవర్స్ వన్ డేనే ఉంచుతానండి ఇలా మూత పెట్టేసిన తర్వాత అలా పక్కకు పెట్టేసుకోవాలి వన్ డే తర్వాత ఈ ఉల్లిగడ్డ పొట్టులో ఉన్నదంతా వాటర్ లోకి వచ్చేస్తుందండి వాటర్ కలర్ మారుతుంది చూసారా ఇది వేరేది అది మీకు చూయించనికి చేశానండి నేను ఆల్్రెడీ ముందే నేను ఈ ఉల్లిగడ్డ పొట్టుని వాటర్ లో వేసాను సోక్ చేశాను 24 అవర్స్ ఇది నానబెట్టిన తర్వాత చూసారా వాటర్ ఎలా వచ్చాయో ఈ ఉల్లిగడ్డ పొట్టు లిక్విడ్ ఫర్టిలైజర్ మన చెట్లకి చాలా మంచిదండి మనము 15 డేస్ కి ఒకసారి మంత్లీ వన్స్ మనం మన చెట్లకి ఇచ్చినట్లయితే మనకు కావాల్సిన మనము ఆశించిన క్రాప్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ లీఫీ వెజిటబుల్స్ ఏవైనా చాలా మంచిగా గ్రో అవుతాయండి ఇప్పుడు మనము వేరే దాంట్లోకి ఇలా వడగట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇలా వడగడుతున్నాను వడగట్టిన తర్వాత నాకు ఇంత వచ్చిందండి ఇది 1 లీటర్ ఉంటుంది దీంట్లోకి ఇంకా 2 లీటర్స్ వాటర్ దీంట్లో కలిపి మనము చెట్లకి ఇచ్చుకోవాలండి చాలా హెల్తీ అండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉల్లిగడ్డ పొట్టు లిక్విడ్ ఫర్టిలైజర్ మన చెట్లకు చాలా మంచిది ఇప్పుడైతే మనకు ఇలా వడగట్టుకున్న తర్వాత ఆనియన్ పీల్స్ ఉంది కదా ఇది మనం రెగ్యులర్ గా మనం మిద్దె తోట మెయింటైన్ చేసే వాళ్ళు మనం కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా ఆ కంపోస్ట్ లో అయినా మనము యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా చూస్తున్నారు కదా నేను కొంచెం మట్టి తీసుకున్నాను కదా ఆ మట్టిలో మధ్యలో ఇలా మనకు వడగట్టుకున్న ఆనియన్ పీల్స్ ని వేస్తున్నాను వేసి దీనిపైన మట్టి వేసినట్లయితే ఇది 15 టు 20 డేస్ కి మంచి కంపోస్ట్ గా మనకు తయారవుతుంది దీంట్లో అప్పుడు మనము మనకి ఇష్టం వచ్చిన చెట్టుని అయితే మనం పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా పైన అలా మట్టి వేసుకోవాలి ఇది 15 20 డేస్ లోపు మనకు మంచి కంపోస్ట్ గా మారిపోతుందండి ఇలా అయినా చేసుకోవచ్చు మనం రెగ్యులర్ గా తయారు చేసే కంపోస్ట్ లో కూడా మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటది కదండి దాంట్లో అయినా మనం వేసుకోవచ్చు నేనైతే ఇలానే వేసానండి ఇది ఎందుకంటే ఇది కూడా ఒక చెట్టుకి వస్తుంది కదా ఇలా చిన్న చెట్టుకి ఏదైనాని ఇలా వేసుకుంటాను ఎలా అయినా వేసుకోవచ్చుండి ఇది అండి ఆనియన్స్ నానబెట్టడం ద్వారా లిక్విడ్ ఫర్టిలైజర్ వస్తుంది అలాగే మనం వడగట్టిన తర్వాత వచ్చిన ఆనియన్ పీల్స్ ని ఇలా మట్టిలో వేసుకున్నట్లయితే ఇది కూడా కంపోస్ట్ గా మారుతుందండి మనకు ఇలా వేస్టేజ్ అనేది అయితే ఏది లేదండి మనకి పొట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నవి మనము నేను ఇప్పుడు తయారు చేసిన ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్ లాస్ట్ లో నేను చెట్లకు ఇస్తాను అప్పుడు చూపిస్తానండి ఇది అండి మన ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు ఇది ఇప్పుడైతే చూస్తున్నారు కదా మనము టీ అందరం తాగుతాం కదా టీ చేసుకున్న వడగట్టిన తర్వాత మిగిలి ఉన్న టీ పౌడర్ ఉంటది కదా ఆ టీ పౌడర్ ని నేను వడగట్టిన తర్వాత 2 3 టైమ్స్ కడుగుతానండి కడిగి ఎండబెట్టిన తర్వాత ఇలా వచ్చింది నాకు ఈ టీ పౌడర్ చూసారా 1 టీ స్పూన్ ఆ గ్లాస్ లో వేసాను 24 అవర్స్ నానబెట్టిన తర్వాత అలా కలర్ వస్తుంది అలా అయినా మనం చెట్లకి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు అయితే టీ పౌడర్ ఆనియన్స్ పీల్స్ అండి ఇవి ఎండబెట్టాను నేను
ఎందుకంటే ఇవి గ్రైండ్ చేశాను కాబట్టి ఎండితే కొంచెం మంచిగా గ్రైండ్ అవుతాయని ఎండబెట్టాను. ఈ ఎగ్సెల్స్ కూడా ఎండబెట్టానండి, ఎందుకంటే ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుందని ఎండలో ఈ మూడింటిని ఎండబెట్టాను. ఈ మూడింటిని నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసి చాలా ఫైన్గా గ్రైండ్ చేస్తాను. ఇది ద బెస్ట్ ఫర్టిలైజర్ అండి మన చెట్లకి. నేను చూపించాను కదా ఇంతకుముందు టీ పౌడర్తోని లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది. ఇదైతే ఎగ్ సెల్స్తోని నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఎగ్ సెల్స్ ఇలా చేసుకొని మొక్క మొదట్లో వేసాను, తర్వాత వాటరింగ్ ఇచ్చాను. అలా అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనం ఏదన్నా పాట్ తీసుకొని ఈ మనం ఇలా చేసుకున్న ఎగ్ సెల్స్ని అలా వేసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. అలా వేసుకొని పైన వాటరింగ్ ఇచ్చుకోవడమే మొక్క మొదట్లో వేసి, లేదు అంటే దీన్ని ఇంకా సన్న పౌడర్ లాగా కూడా గ్రైండ్ చేసి ఇలానే వేసుకొని పైన వాటరింగ్ ఇచ్చుకోవాలి. ఇలా అయినా వేయచ్చు. ఇప్పుడు అలాగే ఈ ఎగ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్ సెల్స్ని కూడా నానబెట్టాలండి. నానబెడితే మనకి 24 అవర్స్ నానబెడితే వాటర్ కలర్ చేంజ్ అవుతాయి. అవి కూడా మనము చెట్లకు ఇచ్చుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అండి. నేను ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్ సెల్స్, ఆనియన్ పీల్స్ అండ్ టీ పౌడర్ వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఎంతైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను వేసాను కదా ఆనియన్ పీల్స్ కంపోస్ట్లో తయారు చేద్దామని, అది 20 to 25 డేస్ పడుతుంది కంపోస్ట్ తయారు కావడానికి, అప్పుడు మొక్కకి బలం అనేది వస్తుంది. ఇదేంటంటే ఇవన్నీ ఒక దగ్గర గ్రైండ్ చేయడం వల్ల సన్నగా అవుతుంది కాబట్టి, మనం మొక్క మొదట్లో వేసిన తర్వాత వాటరింగ్ ఇస్తాం కదా ఇన్స్టెంట్గా అనమాట, ఇమీడియట్గా మొక్కకు కావలసిన బలం అనేది వస్తుంది కాబట్టి నేను ఇవన్నీ వేరువేరుగా చేసుకోవచ్చు. ఇలా కలిపి నేను ఇస్తున్నానండి నా చెట్లకి, చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి, నాకు మంచి క్రాప్ వస్తుంది, మంచి పూత వస్తుంది, ఫ్లవర్స్ వస్తున్నవి, చాలా బాగుందండి. ఇది బెస్ట్ ఫర్టిలైజర్ ఇది మన మొక్కలకి. చూసారా ఎంత మంచిగా గ్రైండ్ అయిందో. దీన్ని మనము 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ ఈ పౌడరు 1 లీటర్లో కలిపి మనము చెట్లకు ఇచ్చుకోవచ్చు, లేదు అంటే మొక్క మొదట్లో మొక్క చుట్టూ వేసి వాటరింగ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఎలా అయినా ఇచ్చుకోవచ్చండి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాటిల్లో వేసి మనము అలా స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సన్నగా ఎంత బాగా గ్రైండ్ అయిందో. మనము అలా ఇండివిజువల్గా అయినా ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్, టీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండ్ ఎగ్ సెల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ అలా వేరువేరుగా అయినా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇవన్నీ 3 కలిపి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా అయ్యిందండి. ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది నాకు. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఇంప్రూవ్మెంట్ గ్రోత్ అనేది మీ ప్లాంట్స్కి కనిపిస్తుంది. చూస్తున్నారా ఇది మందార చెట్టు అండి నా గార్డెన్లో, ఎంత బాగుంది కదా. నేను చిన్న కొమ్మ తెచ్చిపెట్టానండి, ఇది ఇలా అయ్యింది. జస్ట్ ఇది 1 మంతే అవుతుందండి నేను తెచ్చి, చిన్న కొమ్మ ఉండే. నేను చెప్పాను కదా నేను ఎవ్రీ వీక్ లిక్విడ్ ఫర్టిలైజర్ చేంజ్ చేస్తూ ఇస్తూ ఉంటానని. చూసారా ఫ్లవర్స్ మొగ్గలు, చిన్న చిన్న మొగ్గలు ఎలా వస్తున్నాయో, ఎలాంటి చీడపురి కూడా లేదండి దీనికి, ఎంత హెల్తీగా ఉంది కదా. మనము ఏదైతే మన ప్లాంట్స్ వీక్గా ఉన్నాయో, వీటికి పూత క్రాప్ వస్తుందో అలాంటి వాటికి మనము ఎగ్ పీల్స్ అండ్ టీ పౌడర్ ఎగ్ సెల్స్తో తయారు చేసుకున్న ఫర్టిలైజర్ను ఇవ్వాలండి. మన మొక్కకు కావలసిన బలాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ పౌడర్ని చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో, మొక్క చుట్టూ మొక్క మొదట్లో వేసుకోవాలండి. నేను మట్టిని చూపిస్తున్నాను నా సాయిల్ ఎంత బాగుందనేది. అలా వేసుకోవాలండి రౌండ్గా వేసుకొని దానిపైన మనం వాటరింగ్ ఇవ్వడమే అండి. వాటరింగ్ చెప్పాను కదా మగ్గుతో కానీ దేంతో పోయొద్దు, మీ దగ్గర వాటర్ స్ప్రే చేసేది ఉంటే దాంతో మనం వాటర్ ఇవ్వాలి, లేదు అంటే ఒక వాటర్ బాటిల్కి చిన్న చిన్న హోల్స్ చేసి ఇలా ఇచ్చుకోవచ్చండి. నేనైతే వాటర్ బాటిల్తోనే ఇస్తున్నాను. చూస్తున్నారా ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనం సాయిల్ డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. ఇలా ఇచ్చుకోవాలండి పౌడర్ వేసిన తర్వాత. ఇప్పుడు మనం వాటర్ వేస్తున్నాం కదా, దీంట్లో పౌడర్లో ఉన్న బలం అంతా మొక్క మొదట్లో రూట్స్ నుంచి మొక్కకు అందుతుందండి.
గ్రోత్ అనేది ఉంటుంది. ఈ ఇదైతే మనము కాయలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాయలు కాసేది ఫ్లవర్స్ వచ్చేటి ఉంటాయి కదా, వాటికి గుడిస్తే మంచి హెల్తీ ఫ్రూట్స్ హెల్తీ వెజిటేబుల్స్ హెల్తీ లీఫ్ వెజిటేబుల్స్ అయితే మనకు వస్తాయండి. దీనివల్ల ఈ ఫర్టిలైజర్ మీరు యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది చూసారా, ఇది 1 మంత్ వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో. చూస్తున్నారు కదా ఇది అండి. ఇప్పుడైతే ఇది చూసారా ఫ్లవర్ చెట్ అండి, ఇది చామంతి చెట్టు. మనము ఎగ్సెల్స్తో తయారు చేసుకున్నాం కదా, ఎగ్సెల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇలా వేసుకోవచ్చు అండి. ఇది కింద ఉన్న ఎగ్సెల్స్ని కూడా మట్టిలో కప్పేసుకోవాలండి వేసిన తర్వాత. చూస్తున్నారు కదా నేను ఎలా కప్పుతున్నాను, అలా మట్టిలో కలిపేసుకోవాలి. అది కూడా సాయిల్ లాగా మారిపోతుంది. నేను చిన్న కొమ్మ పెట్టానండి ఇది, చూసారా అసలు మనకు ఆకులు కనిపించట్లేదు, మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి కదా. మనం ఇచ్చే సాయిల్ మిక్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ ద్వారానే మన చెట్లు ఇలా హెల్దీగా మంచి ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే మనకు ఇస్తాయండి. చూస్తున్నారా ఎంత అసలు ఒక్క లీఫ్ కూడా కనిపించట్లేదు, మొత్తం ఫ్లవర్సే కనిపిస్తున్నాయి గుత్తులుగా. మీరు గమనించారా మొక్క చాలా చిన్నగా ఉంది, ఫ్లవర్స్ మాత్రం అసలు మొక్క నిండా ఫ్లవర్సే ఉన్నాయండి, మనకైతే ఆకులు కనిపించట్లేదు కదా. ఇదండి రిజల్ట్, నేను చెప్పానా ఎవ్రీ వీక్ ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ చేంజ్ చేస్తూ ఇస్తానని. ఎగ్జాంపుల్ ఇవే అండి, ఎంత బాగుంది కదా మొక్క. అసలు మొక్క చెట్టు కనిపించట్లేదు, మొత్తం ఫ్లవర్సే కనిపిస్తున్నాయి మనకి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మంచి గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది, మంచి క్రాప్ అయితే మీకు వస్తుందండి. ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పీల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంది కదా, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మనము ఈ చెట్టుకి ఇద్దామండి. చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. మనము మనం చెట్లు పెట్టగానే కాదండి, వాటి టేక్ కేర్ చేసినప్పుడే మనకు కావాల్సిన క్రాప్ ఫ్లవర్స్ అయితే మనకు చెట్లు కూడా ఇస్తాయండి. మనం మన పిల్లల్ని ఎంత టేక్ కేర్ చేసామో వీటిని కూడా అంత టేక్ కేర్ చేసినప్పుడే ఇవి కూడా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారా నేను గ్లాస్తో కూడా పోయట్లేదు, వాటర్ బాటిల్ ఉంది కదా హోల్స్ చేసింది దాంతో ఇస్తున్నానండి. మనకు తెలిసిపోతే చిన్న చెట్టు అయితే కొంచెం తక్కువ ఇవ్వాలి, ఒక పెద్ద చెట్టు అయితే 1-2 గ్లాసులు ఇవ్వాలి. ఇది జామ చెట్టు కాబట్టి నేను కొంచెం ఎక్కువనే ఇస్తున్నాను. అలా మొక్క మొదట్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్ అలా ఇచ్చుకోవాలండి. కాయలు కూడా చాలా హెల్తీగా వస్తాయి ఇవి, ముఖ్యంగా ఫ్లవర్స్ కొన్ని పూత వస్తుంది రాలిపోతుంది కరెక్ట్ మనకు క్రాప్ వస్తలేదు అని చెప్తారు కదా, అలాంటి వాళ్ళు ఈ ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్ యూజ్ చేయండి. పూత నిలబడుతుంది, కాయలు కూడా మంచిగా వస్తాయి. ఇది నాది మ్యాంగో చెట్టు అండి, చూసారు కదా పూత వచ్చింది, చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. పూత బాగా నిలబడాలి, ఉన్న చిన్న చిన్న పిందెలు కూడా నిలబడాలని నేను ఇస్తున్నాను. ఇలాంటి వాటికి ఇది ద బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి, ఆనియన్స్ పీల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది. ఫ్లవర్స్ ఎక్కువ రావాలన్నా మనం ఇదే లిక్విడ్ ఫర్టిలైజర్ మనం ఇచ్చుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్లవర్స్ చిన్న చిన్న పిందెలు, ఇది ఇయర్ మొత్తం వస్తుందండి క్రాప్. అదే ఈ చెట్టు నాది పునాస అయితే ఇయర్లీ 2 టైమ్స్ మనకి క్రాప్ వస్తుంది. చూసారా ఈ టమాటో చెట్లకు కూడా ఈ ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్ బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఈ కాయలు మంచిగా గ్రోత్ రావాలన్నా మంచి కలర్ రావాలన్నా ఫ్లవర్స్ మంచి కలర్ రావాలన్నా ఈ ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్ మనము ఇచ్చుకోవాలి. ఇదండి ఈరోజు ఆనియన్ పీల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్, ఎగ్సెల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్, టీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండ్ టీ పౌడర్ ఎగ్సెల్స్ ఆనియన్ పీల్స్ ఈ మూడు కలిపి కూడా మనం ఫర్టిలైజర్ చేసుకున్నాం కదా. ఇదండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.